హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ముందుగా మీ వరకు వస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సత్యస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మీ ఇమేజ్ కి అవుట్లైన్ ఎలా ఇవ్వాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను దీని కోసం ముందుగా మీకు ఒక యాప్ అవసరం ఉంటుంది అదే పిక్సెల్ ల్యాబ్ సో పిక్సెల్ ల్యాబ్ లో నేను మీకు మీ ఇమేజ్ కి అవుట్లైన్ ఎలా ఇవ్వాలి అన్నది ఈ రోజు వీడియోలో చూపిస్తాను దీని కోసం ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్ ని ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకోగానే న్యూ టెక్స్ట్ అని వస్తుంది దీనికి పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ లో డిలీట్ అన్న ఆప్షన్ ఉంటుంది డిలీట్ పైన క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకుంటే ఈ న్యూ టెక్స్ట్ డిలీట్ అయిపోతుంది నెక్స్ట్ పైన లెఫ్ట్ సైడ్ టాప్ లో ప్లస్ సింబల్ ఉంటుంది ప్లస్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది గ్యాలరీ పైన క్లిక్ చేసుకొని మీరు png లో ముందుగా png ఫార్మాట్ లో మార్చుకున్న మీ ఒక పిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి గ్యాలరీ నుంచి నేను ఇక్కడ నా ఒక పిక్ ని png లో కన్వర్ట్ చేసి ఉంచుకున్న నా ఒక పిక్ ని png లో కన్వర్ట్ చేసి ఉంచుకున్న నా ఒక పిక్ ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఇమేజ్ ని ఇప్పుడు ఈ ఇమేజ్ ని png లో ఎలా మార్చుకోవాలి నీ ఇమేజ్ కున్న బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలి అన్న దానిపైన నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను వీడియో ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియో ఇస్తాను ఆ వీడియో చూడండి ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ని ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ కి కిందకి వస్తే మీకు థర్డ్ ఆప్షన్ మిడిల్ బటన్ ఉంది కదా మిడిల్ లో క్లిక్ చేసుకోవాలి థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇలా స్క్రోల్ చేసుకుంటే మీకు స్ట్రోక్ అనే ఆప్షన్ వస్తుంది స్ట్రోక్ పైన క్లిక్ చేసుకొని ఎనేబుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పైన క్లిక్ చేసుకోవచ్చు చూశారు కదా కలర్ చేంజ్ అవుతుంది అవుట్లైన్ అనేది సో ఇలా బ్లూ yellow సో చూశారు కదా ఇప్పుడు నేను వైట్ పెన్ సెలెక్ట్ చేస్తున్నాను సో వైట్ అవుట్లైన్ వచ్చింది కదా ఈ అవుట్లైన్ విడ్త్ ఎంత కావాలన్నది కూడా మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి పెంచుకోవచ్చు మీ అవుట్లైన్ విడ్త్ ని సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఎంత అవుట్లైన్ కావాలన్నది అవుట్లైన్ విడ్త్ అంత వరకు పెరుగుతుంది సో ఈ విధంగా మీరు అవుట్లైన్ విడ్త్ ని పెంచుకోవచ్చు ఇప్పుడు అంత ఓకే అయిన తర్వాత రైట్ సైడ్ లో టిక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి చూశారు కదా మీ ఇమేజ్ కి అవుట్లైన్ అన్నది వచ్చింది ఈ విధంగా మీరు మీ ఇమేజ్ కి అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ హావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బై బై